నమస్కారం, హిందూ టీవీకి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ప్రధానాంశాలు. చొప్పదండి పట్టణం రుక్మాపూర్ సైనిక్ జూనియర్ కాలేజీలో చేరేందుకు ప్రవేశ పరీక్ష. నారాయణరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి. వేములవాడ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్ విలేకరుల సమావేశం. వేములవాడ అనుబంధ దేవాలయంలో మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లు. వరంగల్ అర్బన్ జిల్లా గూడూరు గ్రామ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మేడిపల్లి శ్రీనివాస్. డంపింగ్ యార్డ్ తొలగించాలని 18 రోజులుగా ఆందోళన చేస్తున్న నాగారం స్థానికులు. భూపతిపేటలో టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆవుల కవిత. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో పట్టణం వారం కావడంతో భక్తుల సందడి. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం రుక్మాపూర్ గ్రామంలోని సైనిక్ జూనియర్ కాలేజీలో చేరేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రిన్సిపల్ సిహెచ్ లచ్చయ్య తెలిపారు. జనవరి ఫస్ట్ నుంచి జనవరి 23 వరకు పిల్లలు అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా ఈ ఎస్ఎస్సి ఇప్పుడు అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మా యొక్క వెబ్సైట్ www.tswreis.in అనేటువంటి వెబ్సైట్ కొడితే అది అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. ఒక 100 రూపాయలు పే చేసి వాళ్ళ యొక్క ఒక ఫోటో తర్వాత ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే ఇచ్చినట్టుంటే ఇది దీని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులకు మరి 15 ఫిబ్రవరి రోజు ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుందండి. అడ్మిషన్ టెస్ట్ తర్వాత మేము అది ఫస్ట్ టెస్ట్ మేము 2 లెవెల్లో టెస్ట్ పెడుతున్నాం. ఫస్ట్ టెస్ట్ లోపల సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని 3:1 పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళను మళ్ళా తిరిగి సెకండ్ టెస్ట్ పెడతామండి. సెకండ్ టెస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని ఐఐటి మరియు సివై కాలేజీలలో అడ్మిషన్ ఇస్తూ మా సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడానికి గాను 1:3 పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్లకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన పిల్లల్ని మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేర్చుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు 80 మంది పిల్లలు కావాలి. 80 అడ్మిషన్స్ ఉంటాయండి మా సైనిక్ స్కూల్లో. వాళ్ళు అన్ని రకాలుగా ఎన్డీఏ మాకు 2 ఉండాలండి. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎందుకంటే సైనిక్ ట్రైనింగ్లో మంచి బాగా ట్రైనింగ్ చేసేటువంటి విద్యార్థులు కావాలి. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్లో కూడా మాకు మంచి పిల్లలు ఉండాలండి. మరి పిల్లలు సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా మేము సెలెక్ట్ చేసుకుంటామండి ఈ సంవత్సరం. ఇది మా యొక్క సెక్రటరీ గారు, మా గౌరవ మా సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మేము ఇప్పుడు చాలా మంది మా స్కూళ్ళలో ఉన్న 10th క్లాస్ విద్యార్థులను అప్లై చేపిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు చదివినటువంటి పిల్లలు కానీ ఎవరైనా కూడా ఈ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. ఈ టెస్ట్ రాసి ఎవరైతే మెరిట్లు వస్తారో ఆ పిల్లల్ని మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇందులో స్టేట్ సిలబస్ అంటున్నారు కదా, మరి సిబిఎస్ సిలబస్ ఉన్న వాళ్ళకి ఎలా ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఇందులో రాసుకోవచ్చా? మరి రాసుకోవచ్చండి, రాసుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా కూడా మేము పెట్టినటువంటి మేము ఒక టెస్ట్ పెడతామండి. ఆ టెస్ట్ లో ఎవరు మెరిట్లు వస్తే వాళ్ళని మేము అడ్మిషన్ ఇచ్చేస్తాం సార్. కానీ చదువుకోవడం మాత్రం స్టేట్ సిలబస్. ఇప్పుడైతే స్టేట్ సిలబస్ ఉంది సార్. ఇందులోపల మాకు ఐఐటి స్కూల్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత సివై కాలేజీలు ఉన్నాయి, మాది ఈ సైనిక్ స్కూల్ ఉందండి. ఈ యొక్క ఈ మూడు రకాల కాలేజీ లోపల అడ్మిషన్ అయిన తర్వాత మిగతా కాలేజీ లోపల మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మిగతా జనరల్ కాలేజీలలో అడ్మిషన్ తీసుకుంటామండి.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం అప్పనపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రెడ్డి ఎల్లన్న గారికి కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గము మర్కెల్ మండలము మాది అపంపల్లి గ్రామ పంచాయతీ. నేను ప్రస్తుతము సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలో జనరల్ వచ్చినందుకు రెండవసారి కూడా అది ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరియు ముఖ్యంగా నేను గత 5 సంవత్సరాల లోపల చేసిన అభివృద్ధి ప్రజలకు కండ్ల ముందల కండ్ల గట్టినట్టుగా కనిపిస్తుంది. ఆసరా పింఛన్లు కానీ, సిసి రోడ్లు కానీ, గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు విషయంలో కానీ, మరియు ముఖ్యంగా ఈ చిన్న గ్రామానికి ఒక సబ్స్టేషన్ 33 KV సబ్స్టేషన్ కూడా మంజూరు చేయించి పని పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా గ్రామంలో నిరుపేదలైనటువంటి రైతులకు అందరికీ ప్రభుత్వ పరంగా రైతు బంధు చెక్కుల విషయంలో కానీ, మరియు అనేక సంక్షేమమైనటువంటి పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మరియు కేసీఆర్ కిట్టు కానీ, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి 330 కుటుంబాలకు గాను ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేసినాను. మరియు విద్యాపరంగా కూడా మున్ముందు విద్యాపరంగా ఒక గ్రంథాలయాన్ని నిర్మించి ఉద్యోగ సోపానం అనేటటువంటిది తీసుకురావాలి. గ్రామంలో యువకులకు మంచి సదుపాయాలు కల్పించాలని, మరియు ముఖ్యంగా వెటర్నరీ హాస్పిటల్ లేదు, మా గ్రామము వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మరి ముఖ్యంగా సాగునీరు కూడా మా పాలమూరు రంగారెడ్డి ద్వారా ఎమ్మెల్యే సాగు గారి సహకారంతో ఒక 2 సంవత్సరాల లోపల ప్రతి ఎకరాకు ఉన్నటువంటి భూములకు సాగునీరు అందించడానికి కృషి చేస్తాను. మరి ముఖ్యంగా మా యొక్క గ్రామంలో గ్రౌండ్ వాటర్ పూరా తగ్గిపోయింది. 2 నెలల నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నలల ద్వారా నీరు సరఫరా చేయిస్తున్నాము. ముఖ్యంగా అందరికీ గ్రామంలో అందుబాటులో ఉండి ఎల్లవేళలా నా సహాయ సహకారాలతో నా వంతు కృషిగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్లవేళలా 24 గంటలు వారికి అందుబాటులో ఉంటాను. మరి ముఖ్యంగా గ్రామాభివృద్ధి నా ధ్యేయము, నా ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి నేను ముందుకు పోతున్నాను. నా యొక్క సర్పంచ్ అభ్యర్థి గుర్తు, ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మంచి మెజారిటీతో దీవించి గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. మీరు ఉంగరం గుర్తుకి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నా పేరు భాస్కర్ రెడ్డి, మాది అప్పంపల్లి గ్రామము మర్కెల్ మండలము. ఇక్కడ అప్పంపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి అధికారంలో ఉండి కనీస మౌలిక వసతులు అయినటువంటి డ్రైనేజీ, సిసి రోడ్లు, త్రాగునీటి సమస్య, ఇవిని అన్నింటిని కూడా తీర్చలేకపోయినటువంటి గత పాలకులని, తర్వాత విద్య, ఉద్యోగం, వైద్యం, ఇవి అన్ని విషయాల్లో కూడా యువకులను అందరినీ కూడా నిర్లక్ష్యం చేసినటువంటి గత పాలకులని ప్రశ్నించే గొంతుతో గత 5 సంవత్సరాల క్రితము ఒక అభ్యర్థిగా నేను ముందుకొచ్చా. అయితే ఆ యువకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆదరించి ముందుకు తీసుకెళ్లిన దగ్గరలో వచ్చి నేను మేము ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా అదే ఇదితో ఈ మళ్ళా 5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రజాదరణతో మేము ప్రతిపక్షంలో ఉండి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి వృద్ధాప్య పింఛన్ అయినా సరే, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అయినా సరే, దాని తర్వాత వచ్చే నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి సురక్ష బీమా యోజన, ఫసల్ బీమా యోజన, అన్ని స్కీమ్స్ సంబంధించిన సమాచారం ప్రజలకిస్తూ ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ అధికారం లేకున్నా ప్రతిపక్షంలో ఉండి అందరినీ కూడా అవేర్ చేస్తూ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి నేడు ఆ ప్రజలందరూ కూడా ప్రజలందరి దీవెనలతో మేము ఈ యొక్క ఏ కనీస వసతులకు నోచుకొని అప్పంపల్లి గ్రామాన్ని, అప్పంపల్లి గ్రామం కూడా మీకు ఈ చుట్టుముట్టు మరకెల్ మండలం కానీ తర్వాత జిల్లాలోనే ఒక మంచి పేరుంది. అప్పంపల్లి గ్రామానికి ఏముంది అని చెప్పంటే వాళ్ళు కష్టపడి పనిచేసే వ్యక్తులు,
కూరగాయలు బాగా పండించే వ్యక్తులు ఆ యొక్క కూరగాయల్లోనే వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించి పెద్దగా చేసి తర్వాత ఉద్యోగాలకు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు చాలా సఫలురయ్యారని చెప్పి తెలుసు. అదేవిధంగా వారికి మొదటగా వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి ఈ యొక్క రైతులకు అందరికీ కూడా రైతుల కోసము సేంద్రియ ఎరువులతో వారి యొక్క స్వచ్ఛమైన కూరగాయలను పండించి చుట్టుముట్టు గ్రామాలకు కూడా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చుకోవడాని కోసము సేంద్రియ వ్యవసాయాన్ని ఎట్లా చేయాలనే ఒక ఉద్దేశంతో రైతులందరి కోసం అవేర్నెస్ ప్రోగ్రాము, దాని తర్వాత వచ్చేసి ఇంతకుముందు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి స్కీమ్స్ ద్వారా ఒక ఇద్దరు లబ్ధిదారులకు 2 లక్షల రూపాయలు, బీమా సురక్ష యోజన ద్వారా 2 లక్షల రూపాయలు ఇద్దరు లబ్ధిదారులకు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. మేము దగ్గరుండి అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకొకటి ఏముందంటే ఈ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిదాన్ని మేము ఒక సక్రమమైన పద్ధతుల్లో పాలకులు చేసే విధంగా ప్రశ్నించి వారికి ఈ యొక్క దీని మీద మన ఊరికి సంబంధించినంత వరకు అవగాహన తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు ఈసారి మేము ఆ టైంలో నేను దగ్గరకు వచ్చి ఓడిపోయిన తర్వాత జనాల్లోనే ఉండి ప్రతి పథకాలకు సంబంధించి అవేర్నెస్ తీసుకొచ్చినాం కాబట్టి ఈసారి మా యొక్క అందరి తరఫున ఊరందరి తరఫున ఆలోచన చేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యని ప్రతి కోణంలో ఆలోచన చేసి ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి, నిస్వార్థ పరుడు, నిజాయితీగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ ఎల్లన్న గారు తిరుపతి రెడ్డిని మేము మా యువకులు, తర్వాత పోయినసారి ఆదరించినటువంటి మహిళలు, తర్వాత వృద్ధులు, పెద్దలందరి సహకారంతో ఆయనను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క ఎజెండా ఏముంది అని చెప్పంటే మహిళల కోసము వారికి సంబంధించినంత వరకు ఏమైతే గర్భిణీలు ఏదైతే అయితే వాళ్ళకు పౌష్టికారం అందే విధంగా, తర్వాత బాలింతలకు సంబంధించినంత వరకు వారి యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడము, విద్యకు సంబంధించి ఇప్పటి వరకు మేము ప్రతిసారి 10వ తరగతి తర్వాత ఇంటరు, డిగ్రీ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అదే కొనసాగించి వారిని ఉన్నత విద్య చదివించి ఉన్నత విద్యలో ఉద్యోగాలు పొందే విధంగా మేము సహకరించడానికి ముందుకొస్తున్నాము. మరి అదేవిధంగా వైద్యం విషయంలో ఎన్జిఓ సహకారంతో, ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించి అందరికీ కూడా ఉచిత వైద్యం, ప్రతి ఇంటికి, ప్రతి ముసలోళ్ళకి, ప్రతి ఒక్క అనారోగ్యస్తుడికి కూడా వైద్యం అందేటట్లు చూడడాని కోసము మేము కంకణం కట్టుకున్నాం. మరి అదేవిధంగా అర్హులైన ప్రతి వ్యక్తికి పింఛన్ ఇప్పించేటట్లు మేము వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అర్హుడవని చెప్పి లబ్ధిదారులను గుర్తించి వారికి పింఛన్ ఇప్పించే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము. రేపొద్దున రాబోయే కేంద్ర ప్రభుత్వ పథకాలైతేనేముంది, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైతేనేముంది, ప్రతి ఒక్క లబ్ధిదారునికి తెలిసే విధంగా అవగాహన ఏర్పాటు చేయించి హౌసింగ్ ఇండ్లు ఏదైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా మేము ముందుండి లబ్ధిదారుని తీసుకొచ్చి చేర్పించే విధంగా ఇటువంటి ఎక్కడ కూడా ఏమంటారు అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లబ్ధిదారిని, మీ ఇంకొక విషయం కూడా మేము చెప్పేది ఏముందంటే ప్రతి ఒక్క లబ్ధిదారిని కూడా ఎక్కడో ఇంట్లో కూర్చొని హామీ ఇవ్వడం కాదు, గ్రామ సభలో కూర్చొని ప్రతి ఒక్క లబ్ధిదారిని కూడా గ్రామ సభలోనే తీర్మానం చేసి ఈయన అరుడు అని చెప్పి ఆ లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఒక్క లబ్ధిదారుకు గవర్నమెంట్ వచ్చే స్కీమ్ నుంచి వచ్చే పెన్షన్ కానీ, రేషన్ బియ్యం కానీ, దాని తర్వాత వచ్చే ఈ ఇన్సూరెన్స్ పథకాలు కానీ, ఫసల్ బీమా యోజన కానీ, సేంద్రియ ఎరువుల అవగాహన సదస్సు కానీ, తర్వాత విద్యా ఉద్యోగ సమాచారం కానీ, వైద్యం కానీ, ఇట్లా మొత్తం కూడా సమగ్ర అభివృద్ధి అన్ని రంగాల్లో చేర్పించే విధంగా మన యొక్క క్యాండిడేట్ తిరుపతి రెడ్డి అభ్యర్థి ఈ యొక్క పూర్తి అవగాహనతో ముందుండి ఆ యొక్క ఈరోజు జనాల ముందుకు వచ్చిండ్రు. అందరూ కూడా ఆదరించి ఆయనని 21వ తారీఖు రాబోయే 21వ తారీఖు రోజు కత్తెర గుర్తుకు ఓటేసి మొదటగా యువకులు, మహిళలు, వృద్ధులు, పెద్దలందరూ కూడా గత కాలంలో జరిగినటువంటి తప్పులనందరిని కూడా ఆలోచన చేసి
ఇప్పుడు ఈయనకేస్తే మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, రేపొద్దున ఇటువంటి ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆయన కృషి చేస్తాడని చెప్పి నమ్మకం కుదిరింది కాబట్టి ఆయనని కూడా భారీ మెజార్టీతో తిరుపతి రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. రేపొద్దున 21వ తారీఖు రోజు భారీ మెజార్టీతో తిరుపతి రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పి ఒక ప్రగాఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ కూడా చూస్తున్నారు, ఎంతోమంది యువకులు కూడా ఆయన గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. కాబట్టి రాబోయే 21వ తారీఖులో అప్పంపల్లి గ్రామ ప్రజలందరూ మరొక్కసారి అందరూ ఆలోచన చేసి కత్తెర గుర్తుకు ఓటేసి ఎల్లన్న గారు తిరుపతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వై తిరుపతి రెడ్డి, అప్పంపల్లి గ్రామము, మర్కెల్ మండలము. అప్పంపల్లి గ్రామంలో సర్పంచిగా ఎన్నికైతే ఫస్ట్ మొదట నీటి కొరత లేకుండా ఊర్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తానని హామీస్తున్నాను. లేకుంటే దారులు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా అన్నీ పరిశుభ్రత ఉండాలని హామీస్తున్నాను. డ్రైనేజీ కానీ పరిశుభ్రత కూడా ఉండాలని హామీస్తున్నాను. వీధులు ఎక్కడున్నా డ్యామేజ్ ఉన్నవి కూడా మంచి నిర్మాణంతో నిర్మించాలని హామీస్తున్నాను. పేదవాళ్లకు, ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఇండ్లు వచ్చిన వారికి, పేదవారికి ఎవరికి ఇండ్లు లేకుంటే వాళ్లకు ఇండ్లు ఇస్తానని, లేదా పెన్షన్ లేని వాళ్ళకు కూడా పెన్షన్లు కూడా ఇప్పిస్తానని హామీస్తున్నాను. హరితహారం కూడా హరితహారం నుంచి మొక్కలు పెంచితే పరిశుభ్రత ఈ విధంగా పబ్లిక్, అప్పంపల్లి గ్రామ పెద్దలు కానీ ప్రజానికం కానీ అందరూ భారీ మెజార్టీని మెజార్టీతో వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గుర్తు నా అమూల్యమైన గుర్తు కత్తెర గుర్తుకే ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవాలయ చైర్మన్ ఛాంబర్లో వీటీడీఏ జీ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ దేవాలయం నుండి తిప్పాపూర్ వరకు 80 ఫీట్ల వెడల్పుతో కొలతలు తీసుకోవడం జరిగిందని అన్నారు. లేఅవుట్లకు సంబంధించిన పర్మిషన్లు వీటీడీఏ వారి నుండి ఆమోదం పొందాలని అన్నారు. ఓకే సార్, రెడీ. ఈరోజు శ్రీ సీతారామస్వామి దేవస్థానం మావడిపల్లి కొనరావుపేట మండలము ఈ దేవస్థానంలో ఈ 4వ తారీఖు నాడు, ఏదైతే ఫిబ్రవరి 4 నాడు మాఘ అమావాస్య జాతర సందర్భంగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి వారి యొక్క ప్రతినిధులు, అలాగనే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ వారు, అట్లాగనే గ్రామ పంచాయతీ సేఫ్, అట్లాగే పోలీస్ బందోబస్తు వచ్చి మన ఎస్ఐ గారు దీనికి రావడం జరిగింది. ఈ జాతరకి సంబంధించి పోయిన జాతరలో మనకి 50,000 నుంచి 1,00,000 వరకు జనాలు 4 మండలాల నుంచి రావడం జరుగుతూ ఉన్నది. సో ఈసారి కూడా అదే లెవెల్లో మేము భక్తులని ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1,00,000 వరకు మించి జనాలు రావచ్చు, ఈ జాతర జరగబోతున్నది. సో దీనికి సంబంధించి గతంలో ఏ విధమైన ఏర్పాటు చేశాము, ఈసారి ఎంత ఏర్పాట్లు చేయాలనే దాని మీద మేము సమన్వయ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తిని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాటు చేస్తున్నాము. సో 1-2 కాకుండా వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా మేము అంగన్వాడీ వాళ్ళ, మన హెల్త్ సెంటర్ వాళ్ళని, ఆశా వర్కర్లను పెట్టడం జరుగుతూ ఉన్నది. వారికి సంబంధించిన ప్రతి డిసీజ్ని కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ఎవరికి ఏ డిసీజ్ ఏమన్నా ఇమీడియట్గా ఆడకి వచ్చిందంటే కూడా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అందుబాటులో సిబ్బంది పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. హెల్త్ పరంగా వాళ్ళు అన్ని విధాలుగా కూడా సాయశక్తుల కృషి చేస్తున్నారు. దానికి అట్లాగనే ఈ తాగునీటికి సంబంధించి మేజర్గా గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ ఇప్పుడు మనము ఈ లెవెల్లో కూడా మనకు వాటర్ స్కేర్సిటీ వస్తూ ఉన్నది. సో గత జాతరలో కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి నిర్వాహకులు చెప్పడం జరిగింది, అలాగే గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది.
దీనికి సంబంధించి ఈసారి ముమ్మరమైన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా సరే ఈ వాటర్ స్కేర్సిటీ ఉన్న చోట ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాకు అందుబాటులో ఉన్న ప్రతి చోట నుంచి మేము వాళ్ళ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి వాటర్ ఇబ్బంది లేకుండా చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి మేము ఎవరితో మాట్లాడాలన్నా ఏ అరేంజ్మెంట్ చేయాలన్నా కూడా మేము ఈ మండలంలో ఉన్న ప్రతి అధికారి దానికి కృషి చేస్తాము. అట్లాగనే విద్యుత్ సంబంధించి ఏ సెస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనం జాతర 2 రోజులు జరుపుకుంటా ఉన్నామో ఈ 2 రోజుల్లో కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఒక్క నిమిషం కూడా పవర్ సప్లై పోకుండా వాళ్ళు విద్యుత్ శాఖ నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వారి తరపు నుంచి కూడా మేము హామీ తీసుకోవడం జరిగింది. అట్లాగనే పోలీస్ బందోబస్తు సంబంధించి మన ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 100,000 మందికి సంబంధించినటువంటి ఫోర్స్కి మనం డెఫినెట్గా మనం సరిపోయినటువంటి యాక్యురేట్గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం, అట్లాగనే హోంగార్డ్స్ని తగిన సంఖ్యలో చేసుకుంటున్నాం. ఇవి దీనికి సంబంధించి మన ఎస్ఐ గారు వివరిస్తారు. నెక్స్ట్ ఈ ఇంకా మిగతా పారిశుద్ధ్యం సంబంధించి కన్సర్న్ ఎంపీడీఓ గారు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వారు కూడా మనకి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీడీఓ గారు వారి ఎలక్షన్ బిజీలో ఉండటం వల్ల మనం రాలేకపోయినారు, కానీ మిగతాది కూడా వాళ్ళ తరఫు నుంచి మేమే మాట్లాడి అవి ఎన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. సో పోలీస్ బందోబస్తు గురించి ఒకసారి ఎస్ఐ గారు వారి యొక్క యాక్షన్ ప్లాన్ చెప్తారు. వేములవాడ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి గ్రామంలో శ్రీ సీతారామ దేవస్థానంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమావాస్య ఏర్పాట్ల గురించి తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జాతరకు 100,000 మందికి పైగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక వేములవాడ నుంచి సిబ్బందిని మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఉమారాణి, ఎంపీటీసీ లక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ గోలి రవి, ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్ మరియు మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, ఈ అథారిటీలో కొన్ని డెలిగేషన్ పవర్స్ కమిషనర్స్కు, కమిషనర్ కొన్ని డెలిగేషన్, పంచాయత్ సెక్రటరీకి కొన్ని డెలిగేషన్స్ ఇచ్చారు. వీటి ప్రకారంగానే వీళ్ళు డెలిగేట్ చేయాలి. కానీ ఇక్కడ నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే రూల్కి అగెయినిస్ట్గా వైలేట్ చేస్తూ కొన్ని నా దృష్టికి వచ్చినందుకు నేను ఈ 2 రోజుల పర్యటనలో కొన్ని బిల్డింగ్స్ను ఐడెంటిఫై చేశాను. అవి లిస్ట్అవుట్ చేసి మా డైరెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. రెండవది RDP రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, స్వామివారి బ్రిడ్జ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు 80 ఫీట్ల రోడ్డు కొలతలు తీసుకున్నారు. ఈ పూర్తి సమాచారంతో కంప్యూటర్లో నిక్షిప్తం చేయడానికి క్రాస్ చెక్ చేయడం జరిగింది నిన్న. అది ఆల్మోస్ట్ ప్లాన్ తయారైంది. త్వరలోనే నోటిఫై చేయడానికి మా VC ద్వారా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత గవర్నమెంట్ రేట్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసి మేము కంప్లీట్గా డెవలప్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ వేములవాడకి లేదు. దాని నిమిత్తం మేము ఆల్రెడీ బేస్ మ్యాప్ తయారు చేశాం. బేస్ మ్యాప్లో 14 విలేజ్లను కలుపుకుంటూ ఇంక్లూడింగ్ వేములవాడ మున్సిపాలిటీని కలిపి సరౌండింగ్ మొత్తం 14 విలేజ్ని ఇంక్లూడ్ చేస్తూ జీవో తీసుకొని నోటిఫై చేయడం జరిగింది. దానికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ తయారైంది. త్వరలోనే బేస్ మ్యాప్ తయారైంది. త్వరలోనే మాస్టర్ ప్లాన్ కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి రాగానే గవర్నమెంట్ నుంచి చేస్తానుకుంటే దాని ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. లేఅవుట్ అంటే ఎక్కడైనా సరే ఈ జ్యూరిడిక్షన్, BTDA ఉన్నటువంటి జ్యూరిడిక్షన్లో 1 ఎకరం నుంచి 100 ఎకరాలు ఎవరు చేసినా కానీ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. 1 BTDA పర్మిషన్లు మాత్రమే తీసుకోవాలి. ఆ తీసుకున్న ప్లాట్లు మాత్రమే ప్రజలు తీసుకుంటే వారికి హౌసింగ్ లోన్ కానీ పర్మిషన్, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కానీ ఇత్యాది విషయాలు వాళ్ళకి సౌకర్యంగా ఉంటాయి. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లో మాత్రం ఎవరు కూడా కొనద్దని మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం.
ఈరోజు గూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేడిపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అనంతరం హిందూ టీవీతో మాట్లాడుతూ, గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలంటే యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గ్రామ సర్పంచ్గా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎస్సీ జనరల్గా ఓటు చేస్తున్నాను కాబట్టి నాకు అందరూ సహకరించి నన్ను అధిక పెద్ద మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని నిజామాబాద్ పట్టణంలో నాగారం స్థానికులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకు చేరింది. నాగారం ప్రాంతంలోని స్థానిక ప్రజలు రోగాలకు గురై దవాఖాన పాలవుతున్నారని, మా ఇండ్ల మధ్య చెత్త డంపింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు మా పోరాటం ఆపమని పలువురు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన జిల్లా ఉపాధ్యక్షుడు సిరిసిల్ల నరసయ్య, పర్యావరణవేత్త డాక్టర్ సుధీర్ సింగ్ సంఘీభావాన్ని స్థానికులకు తెలిపారు. 11 सालों के हमको फिलाटा देते बोल के बोले फिलाटा नहीं दे रहे. हम हमेशा बोले कि हम कब देते फिलाटा, कब देते तो देते बोल रहे. हम बोले हम होना गरीब है, हम मेहनत करने के जीने वाले खाने वाले, हमको जरूरी है ना फिलाटा. और देते बोले कैसा साहब बोले देते सो कविता बोले देते बोले कब देते हम घर जरूरी मारो. हमारे घर में कचरे ला के दाड़े, कूड़े ला के दाड़े, घर नहीं दे रहे. गरीब मेहनत करके जीने वाले कैसा रहना बोलो आप. देने देते देते बोले उनको बोले देते कौन सा बोले हाँ देते. हम परसों जाके देखे 300 क्वार्टर्स में हमारा कचरा गिर गया. डॉक्टर सुनील साहब भी वहाँ पे आए थे, देखे उन्होंने हमारी हेल्प करे, बोले ऐसा कैसा हम जाके बोलो करो, उन्होंने भी हमारी हेल्प करे. बोलना चाह रहे थे मगर उन्होंने नहीं देते बोले हमको. नहीं तुम कहाँ तक भी जाओ घरा नहीं देते तुम आपको बोल रहे. हम बोले हमको घरा होना हमारे वहाँ कचरा डाल दे, कचरा हटाओ तो नहीं हटाते बोल रहे. दूसरी तरफ बताते बोल रहे 300 क्वार्टर्स में जाके बोल रहे की कचरा हटाओ तो नहीं हटाते बोल रहे. यहाँ लाके पूरा कचरा डाल दे रहे. पूरे माहौल पूरा एक है, 10,000 के लोग है, पट्टे सबको है, ऑलरेडी पट्टे है. हमको बच्चे बीमार हो जा रहे, कचरा डाल दे रहे. हमारे घर हमको मिलना चाहिए, गरीबा है हम करके जीने वाले साहब. हमको घर हमारे दे दो, दूसरे मर गए सब एक ही हम लोग को नहीं बल्कि हमको पालने वाला गरीबा करके जीने वाले बच्चों को मेहनत करना है, खाना है, आगे पीछे कोई नहीं करके जीने वाले है. गरीबा है, बूढ़े आके जा रहे हैं, किराया लगाना आके जा रहे हैं. हमारी हेल्प करो साहब, कौन भी हमारी मदद करो, हमको घर दे दो. हमको जरूरी है हमको घर, हमारे हमको खिला दे दो. बस कचरा साफ करा दो, घर दे दो. हमको 11 साल से बोले देते देते बोले दे रहे नहीं हाँ देते. कोई कौन सा सुन रहे ना, कोई सुन रहे हमारी बात. कोई बोलने वाला नहीं, टाइम दे रहे 6 महीने दे रहे, 3 महीने दे रहे. कब तक सुना, कब तक रहना बोल रहा, कब तक టీఆర్ఎస్ పార్టీ తరపున బీసీ మహిళా కోటాలో ఆవుల కవిత భూపతిపేట నుండి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కవిత మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని రాబోయే కాలంలో మా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణాలు మరియు సైడ్ కాలువలు ఇంకా మరికొన్ని అభివృద్ధి పనులు అతి తక్కువ కాలంలో పూర్తి చేస్తామని, మా మీద పూర్తి నమ్మకం వహించి మమ్మల్ని గెలిపించగలరని వారు వ్యాఖ్యానించారు. పేట గ్రామ సర్పంచిగా ఆవుల కవిత అని నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మండల పార్టీ లీడర్లకు, గ్రామ పార్టీ లీడర్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఫండ్స్ అయినా కూడా గ్రామ అభివృద్ధికి, అభివృద్ధి చేసే పనులకు, అలాగే గ్రామంలో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణంలోను, సైడ్ కార్ల నిర్మాణంలోను మరియు మంచినీటి సౌకర్యం కూడా అందరికి కల్పిస్తాను. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని ప్రముఖ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు పట్నం వారం సందర్భంగా నిర్వహించే పెద్దపట్నం అగ్నిగుండాల ఏర్పాట్లకు అన్ని శాఖల వారు సహకరించారు. ఈరోజు మధ్యాహ్నం ఏ చెప్పి
మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించి రాత్రి 2 గంటలకు ఉంటుంది. రెండవ చెప్పు రాత్రి 8 నుంచి 9 గంటలకు చూస్తూనే ఉండండి బులెటిన్ అప్డేట్స్ మీ హిందూ టీవీ.